TRS MP Kavitha matladutunnaru live lo chuddam garini kaliste February 15 na maa raitulandaru kuda 125 మంది రైతులు అన్ని ప్రాంతాల నుంచి మూడు బస్సుల్లో మా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కలిసి మహారాష్ట్రకు వెళ్ళడం జరిగింది దాని మీద అధ్యయనం చేయడానికి మరి ఇది జరుగుతున్నటువంటి సందర్భంలోనే డిసెంబర్లో ఓ పక్క యాజమాన్యం వాళ్ళు ఉద్యోగస్తులందరినీ కూడా తీసేసి లే ఆఫ్ డిక్లేర్ చేయడం జరిగింది అంటే ఇది హెవీగా టెక్నికల్గా సాంకేతిక పరమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి సబ్జెక్టు కాబట్టి ఇవాళ జేఏసీ నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా రైతులను ఉద్యోగస్తులను ప్రజలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నిమిష నిమిషం ఎమ్మెల్యేలమైనా ఎంపీలమైనా మంత్రులమైనా అందరం కూడా మేము ఈ అంశాన్ని ఫాలో అప్ చేస్తూ ఉన్నాం కానీ ఆ యాజమాన్యం వాళ్ళు డిసెంబర్లో లాస్ట్ డిక్లేర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్లో బీఐఎఫ్ఆర్ అని ఒక ఏజెన్సీ ఉంటుంది ఆ ఏజెన్సీకి కేసుని ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు ఆ ఏజెన్సీ చెప్పే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి ఆ ఏజెన్సీ చెప్పాలి మీరు ఉద్యోగస్తులను ఉంచుకుంటారా విఆర్ఎస్ ఇచ్చి పంపిస్తారా సంస్థ నడుపుతారా మూసేస్తారా అని చెప్పాలి మరి అది జరిగేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేనటువంటి ఒక సాంకేతిక పరమైన ఇబ్బందిలో మేమున్నాం అయినప్పటికీ కేసీఆర్ గారు ఊరుకోలేదు ఒక కమిటీ వేయడం జరిగింది కమిటీ ఆఫ్ సెక్రటరీస్ అని చీఫ్ సెక్రటరీ గారు చైర్మన్గా పెట్టుకొని ఒక కమిటీ కూడా వేయడం జరిగింది మరి దాని ద్వారా ఎస్బీఐ క్యాప్స్ అనే సంస్థకు అసలు ఈ కంపెనీ వాల్యుయేషన్ ఏంది అని చెప్పి కూడా మేము అడగడం జరిగింది మరి వాల్యుయేషన్ గురించి చర్చ ఎందుకు వస్తుందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 230 కోట్లు మరి అప్పనంగా ఈ కంపెనీకి రాసి పెట్టాలని చెప్పి ఆయన సొమ్ము కాదు కదా తెలంగాణ సొమ్ము కాబట్టి రాసి పెట్టాలని చెప్పి ఆయన వెళ్తా వెళ్తా ఇచ్చిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మేము వచ్చి అది ఆనర్ చేయాలంటే మాకు తెలుసు మా తెలంగాణ ప్రజల సొమ్ము వరుసగా లాస్ చూపించారు ఎక్కడా కూడా కంపెనీకి సంబంధించి రైతులకు లాభం జరగలేదు ఉద్యోగస్తులకు లాభం జరగలేదు కాబట్టి అటువంటి నంబర్లు ఒప్పుకునేటటువంటి పరిస్థితి మా ప్రభుత్వానికి ఉండదు కాబట్టి మేము ఇంకో కమిటీ వేయడం జరిగింది మరి ఫైనాన్షియల్గా జరిగినటువంటి అంశాల పట్ల సంస్థకు ఉండేటటువంటి భూముల పట్ల సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల పట్ల అందరి పట్ల కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికే మేము ఈ కమిటీ వేయడం జరిగింది ఈ సందర్భంగా రైతులకు అదేవిధంగా ఎంప్లాయీస్కు నేను రెండే రెండు అంశాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రైతులు కోఆపరేటివ్ పద్ధతిలో ఈ సంస్థ నడపడానికి ముందుకొస్తే ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు అన్ని చోట్ల కూడా ప్రజాప్రతినిధులు మీకు అండగా ఉండి మీరు కమిటీస్ ఫామ్ చేసుకోవడానికి కానీ సంస్థను నడుపుకోవడానికి కానీ మేము నిరంతరం మీకు అండగా ఉంటాం ఖచ్చితంగా మళ్ళా నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీని మనం నడుపుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది ఒకటి రెండవది దాదాపుగా 400 మంది ఉద్యోగులను కూడా వాళ్ళు లే ఆఫ్ చేయడం జరిగింది లే ఆఫ్ అనేటటువంటి చేసిన తర్వాత 3 నెలలు 50% మీకు జీతాలు ఇవ్వాల్సి ఉంది కానీ వాళ్ళు మీకు ఇంతవరకు